బట్టతలతో బాధపడుతున్నారా ఆధునికమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నేను మీకు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చాలా మంచి ఇది కనిపించింది ఇది ఎలా సెట్ అయింది ఆ టైంలో నేను నెక్స్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే నాకు షాదీ ముబారక్ తర్వాత నేను మూవీ చేయాలి ఏం చేద్దాం అనుకున్న టైంలో నాకు ఈ జర్నీలో చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ పరిచయం అయ్యారు అండ్ దాంతో పాటు వాళ్ళతో మంచి రిలేషన్ ఉంది రెగ్యులర్ గా కలిసే రిలేషన్ సాయంత్రం నేను మొగల్ రేఖ నుంచి వచ్చి నేను చిక్కడపల్లిలో ఉండేవాడి చికడపల్లి పోలీస్ స్టేషన్ ఏసీపీగా చక్రపాణి గారు ఉండేవారు దాని బ్యాక్ సైడే నా హౌస్ హౌస్ సో రెగ్యులర్ కలిసే వాళ్ళం రెగ్యులర్గా వాళ్ళం ఎక్స్పీరియన్స్ విత్ క్రైమ్ గురించి దాని గురించి ఎక్స్పీరియన్స్ అంటే నాకు మోర్ ఓవర్ సీరియల్తో పాటు బయట కూడా అవే అవే వాళ్ళే ఫ్రెండ్స్ వల్ల చాలా ఎక్కువ తెలుసుకోవడానికి స్కోప్ ఉండేది అలాంటి ఒక రోజు ఏమైందంటే టూ థౌజండ్ లెవెన్ మిలియన్ మార్చ్ అని ఒకటి జరిగింది టూ థౌజండ్ లెవెన్ ఫిబ్రవరి సెవెంటీన్త్ ఐ థింక్ రేపు మిలియన్ మార్చ్ జరుగుతుంది సాగర్ నువ్వు షూటింగ్ వెళ్తున్నావు కదా అటువైపు ట్యాంక్ బండ్ మీద అంతా ఫుల్ క్రౌడ్ ఉంటుంది నువ్వు వచ్చేటప్పుడు సిక్స్ సెవెన్ వస్తుంది కదా వైపు నుంచి రాకు చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఎందుకంటే తను తన ఇన్ఛార్జ్ అక్కడ డిఎస్పి ఏసీపీ సో సరే ఓకే నేను షూటింగ్ వెళ్ళాను రిటర్న్ వచ్చేటప్పుడు తను కాల్ చేశాను నేను అంకుల్ అని పిలిచాను అంకుల్ అని ఇప్పుడు పిలుస్తుంటాను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే తన ఫోన్ తన దగ్గర లేదు ఏదో హాస్పిటల్లో ఉన్నారు సడన్గా అన్నారు రవి హీలియర్స్ అని నా ఫ్రెండ్ వాళ్ళ హాస్పిటల్ అక్కడ తాంగమండ దగ్గర ఉంటుంది ఆయన ఫోన్ లిఫ్ట్ చేశారు అంకుల్ అంటే లేదు అంకుల్ చాలా ఇంజూర్ అయ్యారు అదే అని చెప్పారు అదేంటి నన్ను వచ్చేటప్పుడు ఇటు రావద్దని చెప్పారు అందుకే కాల్ చేశాను ఇప్పుడు ఏంటి అసలు ఏంటి సిచ్యువేషన్ అంకుల్ అంటే చాలా చాలా తల మీద చాలా దెబ్బలు తగిలాయి మిలియన్ మార్చులు అని చెప్పారు సరే అని నేను షూటింగ్ అయిపోయింది అక్కడ వేరే రూట్ నుంచి హాస్పిటల్కి వెళ్ళాను వెళ్ళేసరికి తను బ్లడ్ షెడ్తో ఉన్నారు అంటే రెగ్యులర్గా కలిసే వ్యక్తి చాలా క్లోజ్ పర్సన్ అంకుల్ ఏమైనా అంకుల్ ఏంటి ఏంటి ప్రాబ్లం ఏంటి ఇంజూరీ ఏంటి మీకు అంటే నా పోలీసులకి ఇంజూరీ అవుతుంది ఏంటి అనేది నాకు ఎప్పుడు మైండ్లో లేదు అది ఎక్కడో అయితే పర్లేదు ఏదో యాక్సిడెంటల్గా మిలియన్ మార్చిలో అవడం ఏంటి అని అంకుల్ అడిగాను ఏంటి ప్రాబ్లం ఏంటి ఎలా జరిగింది అసలు ఎలా ఇంజూర్ అయింది ఎవరు ఇంజూర్ చేశారు అంటే లేదు లేదమ్మా మిలియన్ మార్చ్ స్టార్ట్ అయింది అందరూ క్యాంపస్ స్టూడెంట్స్ చాలా మంది అజిస్ట్రేషన్ తెలంగాణ దాని గురించి చేస్తూ విగ్రహాలు ధ్వంసం చేశారు ఆ టైంలో ధ్వంసం చేశారు ఆ టైంలో ఆయన అక్కడ ఉన్నాడు అంటే ఆ తెలుగు తల్లి ఫ్లైవర్ మీద ఆయన చూపు ఉంది ఈయన కొంచెం ఏదో సంథింగ్ ఏదో అన్నారు వాళ్ళు అటాక్ చేశారు అటాక్ చేసిన విధానం చెప్తే నేను కొంచెం ఏంటి డిస్టర్బ్ అయ్యా మీ దగ్గర గన్ లేదంకుల్ మీరు మిమ్మల్ని మీరు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేకపోయారు అసలు అలా ఏంటంటే ఇంత సింపుల్గా అంటే వెపన్స్ ఉంటాయి చుట్టూ మీ మీ వాళ్ళు ఉంటారు పోలీసులు ఉంటారు అది ఇది అని చెప్పి కొంచెం అడిగాను ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది అనే నేను గన్ లాకర్లో పెట్టెళ్ళాను ఎందుకంటే వాళ్ళొక్క కాజ్ కోసం ఫైట్ చేస్తున్నారు ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ అయినా నెక్స్ట్ చాలా దోషమయ్యేది ఆ ఛాన్స్ తీసుకోలేదు వాళ్ళ కాజ్ వాళ్ళది వాళ్ళు దే ఆర్ నాట్ అంటే యాంటీ సోషల్ హెల్మెంట్స్ దే ఆర్ స్టూడెంట్స్ నేను గన్ ఫైర్ చేస్తే అది ఇంకొక లెవెల్కి వెళ్ళిపోద్ది సో అంటే నేను అప్పుడు అనిపించింది అంటే ఒక డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక పర్సన్ ఎలా ఆలోచిస్తాడు ఎలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తాడు తన మీదకి వచ్చినా సరే తప్ప వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఇదన్నీ ఆలోచించి అప్పుడు నేను ఇది తీసుకో ఇది వాటిని అడిగి తీసుకున్నాను ఇది నేను తీసుకొని అక్కడ నుంచి హండ్రెడ్ అనే సినిమా ఆ రోజు మొదలైంది ఆ క్యాటరేషన్తో ఒక మూవీ చేయాలని ఓకే సో ఆయన తర్వాత రెగ్యులర్ కలిస్తే తనతో తన ఆఫీస్లో మేము పోలీస్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం గన్నులు ఏకే ఫార్టీ సెవెన్లు డబుల్ ఇవన్నీ అనుకుంటాం ఒక భగవద్గీత ఉంటుంది కురాన్ ఉంటుంది బైబిల్ ఉంటుంది తను వితౌట్ వెపన్ తను చెప్ నా తను చూపిస్తాను ఎప్పుడు భగవద్గీత శ్లోకాలు పంపిస్తుంటారు నాకు ఖురాన్లో ఇట్లాంటిది ఉందని చెప్తుంటారు అంటే పీ పీపుల్ని సపోజ్ ఒక ఒక ఇష్యూ వస్తే పీపుల్ని గన్నుతో భయపెట్టకుండా సంథింగ్ వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు ఇప్పుడు హిందువులకు ఒకలాగా ముస్లింలకు ఒకలాగా క్రైస్తువుకి ఒకలాగా ఇది కాదు కదా సొసైటీ సొసై సొసైటీలో మనం ఎలా ఉండాలి అలా ఒక ప్రీస్ట్ లాగా చెప్పేవారు సో ప్రాబ్లమ్స్ చాలా సింపుల్ గా సాల్వ్ చేశారు సార్లు నేను చూశాను సమ్థింగ్ ఇస్ డిఫరెంట్ అసలు క్యారెక్టర్ డిఫరెంట్ గా అనిపిస్తుంది సో దాన్ని మెయిన్ గా క్యారెక్టరేషన్ గా తీసుకొని అంటే అంత తీసుకోలేదు కొంతమంది ఇంకో ఇద్దరు ముగ్గురు పోలీస్ ఆఫీసర్ చెప్పిన ఇన్సిడెంట్ ని ఇలా చేసుకుని ప్లాన్ చేసుకుని చేశాను ఇది అనుకోకుండా ఒకసారి తీసుకున్నాను అలా చేసింది ఇది ఒకసారి నేను సుకుమార్ గారికి వాళ్ళ ఇంట్లో బోన్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇలా అనుకుంటున్నా అంటే ఎక్స్ట్రా ఆర్డనరీ ఉంది సాగర్ అసలు నేను ఎప్పుడు ఇలాంటివి కొత్తవి ట్రై చేయను నువ్వు ఎప్పటి నుంచి తన కథ అడుగుతుండేవాడిని సుకుమార్ గారిని నాకేనా మంచి నాకు ఎలాంటి కథ సెట్ అవుతుందా ఇలాంటి చెప్పండి మీరు నేను చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ అంటే మీ దగ్గర కథ పెట్టుకుని నన్ను అడుగుతావంటి ఇది చేయి చాలా బాగుంది అన్నారు త్రీ ఫోర్ డేస్ తర్వాత తను సైమా అవార్డ్స్కి ఎప్పుడు వెళ్ళారు ఫ్యామిలీతో ఫోర్ డేస్ తర్వాత నాకు ఫోన్ చేశారు అక్కడ నుంచి మలేషియా అక్కడ నుంచి ఫోన్ చేసి ఆ కథ రిజిస్టర్ చేసావా అని అడిగారు నన్ను ఆన్ చేస్తుంది ఆ కథ ఆ కథ రిజిస్టర్ చేసావా అంటే అప్పటి వరకు నేను చెప్పి మర్చిపోయాను నాకు కథ రాయడం తెలియదు అని చెప్పారు ట్వంటీ ఫైవ్ పేపర్స్ అది ఉంటుంది నీకు నచ్చినట్టు నాకు ఏదైతే చెప్పావో అది పేపర్ మీద పెట్టేసి చెప్పి రిజిస్టర్ చేసి అన్నా సో అలా ఆ కథని రాసి రిజిస్టర్ చేసి సంథింగ్ అనుకున్నప్పుడు బట్ యాక్చువల్ అది అక్కడే చేయాలి సంథింగ్ ఆ పుష్ప ఆ టైం లో బిజీగా ఉండడం బిజీగా ఉంటాను నాకు సుకుమార్ ఎలా పరిచయం సుకుమార్ అంటే ఇండస్ట్రీ లో ఉన్నాము నన్ను ఆది పినిషెట్ క్యారెక్టర్ గా అనుకున రంగస్థలంలో దీనికి రంగస్థలంలో ఆది పినిషెట్ గారి క్యారెక్టర్ ఉంది కదా రామచంద్ర గారు బ్రదర్ రామచంద్ర గారు నాకు కాల్ చేశారు మేనేజర్ సంథింగ్ ఆఫీస్ కి రమ్మంటున్నారు అంటే సరే ఓకే తర్వాత మళ్ళీ చెప్తా ఉన్నారు ఇలా ఇలా ఒక టూ టూ ఫోర్ టైమ్స్ అయింది తర్వాత సుకుమార్ గారు కలిసినప్పుడు చెప్పారు నేను అనుకున్నాను మిమ్మల్ని క్యారెక్టర్ అప్పుడు ఎందుకో సెట్ అవ్వలేదు అంటే సరే ఓకే అలా పరిచయం అయింది ఈ లోపు నాకు కామన్ గా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు అలా కొంచెం క్యారెక్టర్ అనుకున్నప్పటి నుంచి పరిచయం పరిచయం దీంతో ఇన్స్పిరేషన్ చేస్తుంది అంటే ఆ ఇన్సిడెంట్ ఒకటి రియల్ పోలీస్ ఆఫీసర్ ఇన్సిడెంట్స్ ఒకటి అవన్నీ రాసి పెట్టాను అది నా ఇప్పుడు డైరెక్టర్ ఉన్నారు కదా హండ్రెడ్ డైరెక్టర్ హండ్రెడ్ డైరెక్టర్ పేరేంటి శశిధర్ 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 ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్ వేరే ఫ్రెండ్స్ సుధాకర్ గారు అండ్ రమేష్ గారు వెంకీ గారు తారక రామ మ్యూజిక్ ఎవరు చేశారు హర్షవర్ధన్ రామేశ్వర్ యానిమల్ చేశారు కదా ఆనిమల్ యానిమల్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అండ్ శ్యామ్ గారు కెమెరామెన్ శ్యామకే నాయుడు శ్యామకే నాయుడు కెమెరా కెమెరామెన్ ఆ డైరెక్టర్ చిన్న గారు వెరీ గుడ్ టెక్నీషియన్ అంటే దీనికి బడ్జెట్ దగ్గర ఎక్కడ ప్రొడ్యూసర్స్ అసలు ఆలోచించలేదు అందరికి ఒక కథ విన్నప్పుడే కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ విజయ్ మాస్టర్ ఆయనతో నాకు చాలా మంచి ఫైట్స్ ఇంత సింపుల్ గా చేయొచ్చా అనేది నేను విజయ్ మాస్టర్ దగ్గర నుంచి నేను చాలా బాగా చేయించారు ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ గెటప్ లో ఉన్న ఉండాల్సిన స్టిఫ్నెస్ ఆ బాడీ మెయింటెన్స్ ఆటిట్యూడ్ చాలా బాగా పొట్ట ఎప్పుడు రిలీజ్ మే ఫస్ట్ వీక్ అనుకుంటున్నాం సార్ సో మొత్తానికి మూడో సినిమా రెడీగా ఉంది హండ్రెడ్ టైటిల్ ఏంటి టైటిల్ అనేది అంటే స్క్రీన్ మీద పడేది వన్ డబల్ జీరో సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుసు సార్ ఎందుకంటే హండ్రెడ్ అనేది ఒక్కటి చెప్పగల సార్ మన లైఫ్ లో అంటే మీరు చూస్తారు కాబట్టి మీరు మీకు అర్థమే ఉంటది ఎవ్రీ ప్రతి ఒక్క లైఫ్ లో హండ్రెడ్ లేకుండా లైఫ్ ఉండదు సార్ ఏదో ఒక రోజు ఈ వెపర్ నా దగ్గర ఉంటే బాగుండేది ఈ వెపన్ నా దగ్గర ఉంది అన్న విషయం మర్చిపోతారు హండ్రెడ్ కి అంత అంత పొటెన్షియల్ ఉంది అంటే పోలీస్ కాదు కాదు దీనికి తమిళ సినిమాకి డైల్ హండ్రెడ్ అని సంబంధం లేదు సంబంధం లేదు ఇట్స్ యూనివర్సల్ వెపన్ అంటే దాని గురించి ఎక్కువ చెప్తే ఓపెన్ అయిపోతుందని చెప్పట్లేదు బట్ ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా సార్ ఇంటి నుంచి అడుగు తీసి బయట పెడితే ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తాము ఆఫీస్కి వెళ్తాము బిజినెస్ చేస్తాం అంటే మేల్ అయినా ఫిమేల్ అయినా ఇంట్లో కూర్చున్నా కూడా ఈ ఫోన్ ఉంటే ఈ ఫోన్తో మన లైఫ్ మన సేఫ్ అనుకుంటాం కానీ సేఫ్ కాదు ఇది ప్రతిదీ ఎక్కడో దగ్గర స్టోర్ అయ్యి మన లైఫ్ను ఓపెన్ చేసి పెడుతుంది సో అంత అది దట్ ఇస్ ద కాన్సెప్ట్ దీలో చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉన్న టైంలో సినిమాల్లోకి వచ్చేసి సినిమాలు చేయడం పుట్టుదలతో సినిమా హీరోగా స్టాండ్ అవ్వాలంటే పుట్టుదలతో యూ సో థర్డ్ వెంచర్ ఇది సార్ అద్భుత విజయాన్ని సాధించాలి ఎందుకంటే సినిమా కూడా బాగుంది బెటర్ నేను యాక్చువల్గా ఏంటంటే నేను ఆ రోజు వెంకయ్య నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఆ ధైర్యం ఎందుకు వచ్చిందంటే మన కాన్సెప్ట్ మీద మనకు ఆయన ఉపరాష్ట్రపతి మానేశీ వెంకయ్య గారు అలాంటి వాళ్ళతో రిలీజ్ చేయించాలంటే ఫస్ట్ ఆయనకు తెలియాలి సినిమా ఇంటూ వెళ్ళి అడిగాం మీలాంటి వాళ్ళు చెప్తేనే దీనికి ఒక ఎక్స్పోజర్ ఉంటుంది పరిచయం అంటే తను సినిమా కాన్సెప్ట్ ఏంటన్నారు కాన్సెప్ట్ ఏం లేదు సార్ మీరు సినిమా చూడండి నచ్చితేనే దీని గురించి మీరు మాట్లాడండి దీన్ని నలుగురికి చెప్ప ప్రమోట్ చేయడం చెప్పాను అంత కాన్ఫిడెంట్ గా చెప్పేసరికి తను సరే నేను పెన్ డ్రైవ్ ఇద్దాం అనుకున్నాను షో చేయమని చెప్పారు సరే షో చేశాం అది ఆ ఎక్స్పీరి ఎలా మారాడారో మీకు తెలుసు గొప్ప ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా చేశారు సో అది ఒక అంటే సినిమాకే కాదు అంటే మంచి సినిమా చేస్తే మనకి ఎలాంటి ఎలాంటి స్ట్రెంత్ వస్తుంది అనిపించింది నేను కూడా పర్సనల్ గా సినిమా చూసాను కాబట్టి కాబట్టి ఇప్పుడు మన ఇంటర్వ్యూ జరుగుతుంది థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి